నెల్లూరుకి చెందిన చిత్రకారుడు అమీర్ జాన్ బహుముఖ చిత్రాలను గీస్తారు. విభిన్న చిత్రాలు గీసి 40కి పైగా రికార్డులు సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ బుక్లో స్థానం సాధించాలనే లక్ష్యంతో మహారాష్ట్రలోని ఆదివాసీ మహిళలు రూపొందించిన వర్లీ చిత్రకళను రూపొందించారు. అమీర్ జాన్ తన పెయింటింగ్ కోసం కాలం చెల్లిన పనికిరాని కారం, పసుపు పొడ్లను ఉపయోగించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ అధికారుల సమక్షంలో ఈ చిత్రాన్ని గీశారు. మొత్తం 25 కళా సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగుల చిత్రాన్ని 6 గంటల 30 నిమిషాల్లోనే చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్ చిత్రకారుడి పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పంపేందుకు ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీయించారు. అమీర్ జాన్ 30 ఏళ్లుగా పాఠశాల నిర్వహిస్తున్నారు. సేవాభావంతో విద్యార్థులకు చిత్రకళను నేర్పిస్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యంగా భారీ స్పైస్ పెయింటింగ్ వేసినట్లు చెప్పారు. ఇది వచ్చి పురాతన చిత్రకళ. దీన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ పెయింటింగ్ నేస్తున్నాను. దీనికి కేవలం పసుపు, కారాన్ని ఉపయోగించేస్తున్నాను. అవి కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటివి ఉపయోగించేస్తున్నాను. మన ఫుడ్ ఆఫీసర్స్ వచ్చి వీటిని సర్టిఫై చేశారు. ఈ పనికిరానివి కేవలం పారేయొచ్చు, ఈ ఫుడ్ పనికిరాదని. గిన్నిస్ బుక్లో రికార్డ్ అవుతుందని నమ్మకంగా ఉన్నాను. నాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 48 రికార్డులు తీసుకున్నాను. నా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది నా ఆశయం. మా నెల్లూరు జిల్లాలో పెయింటింగ్ సెక్షన్లో గిన్నిస్ బుక్ రికార్డు వచ్చిందనేది, నా పేరు నమోదు కావాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్ అనే టైటిల్ తోటి 70 స్క్వేర్ మీటర్స్ చేయటం జరుగుతుంది. దీని మొత్తాన్ని డాక్యుమెంటేషన్, వీడియోస్, టోటల్ ఫొటోస్, ఈ మొత్తం డాక్యుమెంటేషన్ చేసి విట్నెస్ వాళ్ళ ఆధ్వర్యంలో, అబ్జర్వర్ల సమక్షంలో, అదేవిధంగా సర్వేయర్ క్యాలిక్యులేట్ చేసి ప్లస్ ఫుడ్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఈ మొత్తం ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని పంపించడం జరుగుతుంది. అవన్నీ వాళ్ళు పరిశీలించి ఇది యాజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్గా నమోదు చేయడం జరుగుతుంది.